హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్కిటెక్ట్ ఛానల్. సో వీడియోస్ అనేది కొంచెం 2 డేస్ 3 డేస్ అవుతుంది, అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అయితే కుదరట్లేదు, అంటే టైం అయితే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది సమ్ వేరే వర్క్ వల్ల. అయితే మనకి ఈ వీడియోలు ఏంటంటే డిగ్రీ వెబ్ ఆప్షన్స్ అయిపోయింది ఆల్రెడీ, సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అలాట్మెంట్స్, యాక్చువల్గా 12వ తారీఖు నిన్న అన్నారు, బట్ సీట్ అలాట్మెంట్ సంబంధించింది ఏంటంటే 14వ తారీఖు నుండి అని చెప్పారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ముందుగా మీరు ఏం చేస్తారు అంటే మీ బ్రౌజర్లోని డిగ్రీకి సంబంధించింది కాబట్టి ఓఏఎండిసి అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ మీకు ఓఏఎండిసి అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన జోన్ లెవెల్, మీ యొక్క డిస్ట్రిక్ట్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది అన్నమాట మనకు కంప్లీట్గా. ఒకసారి ఫుల్ వ్యూ కోసం డెస్క్టాప్ మోడ్ పెట్టుకుందాం. డెస్క్టాప్ సైట్ ఏంటి అంటే ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కింద స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయింది, ఆన్లైన్ వెరిఫికేషన్, పెండింగ్ సర్టిఫికేట్స్ కూడా డేట్స్ అయిపోయింది, అండ్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే మనకి సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్కి వచ్చింది అనేది 14th October 2022 అంటే రేపు మాత్రమే మనకు సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేస్తుంది. 1 డే మాత్రమే టైం ఇచ్చారు. తర్వాత రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్ కాలేజ్ అలాటెడ్ వస్తారు, 15వ తారీఖున రిపోర్ట్ చేయమంటున్నారు కాలేజ్కి. కమెన్స్మెంట్ క్లాసెస్ అంటే క్లాసెస్ 15 నుండే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. మరి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చినటువంటి డేట్కి స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే నమ్మలేము, ఎందుకంటే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ డేట్ ఎన్నిసార్లు ఎక్స్టెండ్ చేశాడు. మంచిదే రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ చేయడం పెట్టుకున్న వాళ్ళకైతే పెట్టుకోవచ్చు, బట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వెరిఫికేషన్కి, వెబ్ ఆప్షన్స్కి ఎన్నోసార్లు ఎక్స్టెండ్ చేశాడు. స్టూడెంట్స్ చాలా అంటే డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారికి ఒక్కరోజులోనే ఇంత ల్యాగ్ చేసి కూడా సీట్ అలాట్మెంట్స్ అయితే కానీ ఒక్కరోజు మాత్రం పెట్టుకోవడం అంటేనే అది కొంచెం ఇబ్బంది. సీట్ అలాట్మెంట్స్ ఒకరోజు పెట్టారు, తర్వాత రిపోర్టింగ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 15th పెట్టారు, క్లాసెస్ కూడా 15th నుండి అని పెట్టారు. మరి చూద్దాం ఎలా ఉంటుందో, రేపటికైనా ఉంటుందో ఎక్స్టెండ్ చేస్తారో చెప్పుకోలేము, బట్ అప్డేట్ ప్రకారం అయితే 14వ తారీఖున సీట్ అలాట్మెంట్స్, 15వ సరికి కాలేజీలో రిపోర్ట్ ఇవ్వాలి, మళ్ళీ అదే 15వ తారీఖు నుండి మనకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 16, 17 నుండి అనుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా మీకు ఏమైనా అప్డేట్ గురించి వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.